वेलकम टू श्रावण व्लॉग्स अंदर की नमस्कार अंडी रोज नेनु होम मेड पनीर तो पनीर कर्री चेयबोतुन्नानु अंडी పాలు బాగా కాచేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని తీసుకొచ్చి వేయాలండి. పాలు విరిగిపోయి వాటర్ సెపరేట్గా ముక్కు ముక్కల కింద అయిపోతుందండి. ఇలా అయిపోయిన దాన్ని వైట్ కలర్ క్లాత్ ఒకటి తీసుకొని అందులో వాటర్ సెపరేట్గా పైన పన్నీర్ అలా ఉండిపోతుందండి. దాన్ని మొత్తం వాటర్ అంతా ఒక చుక్కు కూడా లేకుండా బాగా పిండేసుకోవాలండి. ఆ వాటర్ని కూడా వేస్ట్ చేసుకోకుండా దానిలో కొంచెం ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకొని వేడిగా ఉన్నప్పుడే తాగితే చాలా మంచిదండి, బాగుంటుంది కొట్టు రుచి. అలా 10 నిమిషాలకు ఒకసారి వాటర్ వచ్చిన వాటిని వచ్చినట్టు కలెక్ట్ చేసుకొని దాని మీద బరువు పెడుతూ ఉంటే 1 అవర్లో అయిపోతుందండి. మినిమం 15 మినిట్స్ ఉంచినా పర్వాలేదు. 1 అవర్ ఉంచితే ఏంటంటే అసలు విరగవు. ఇలా ముక్కలు కట్ చేసినప్పుడు బాగా వస్తాయి. ఇలా స్పాంజీలాగా బాగా వచ్చిందండి. ఇలా పన్నీర్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. 3 ఆనియన్స్ని తీసుకొని ముందుగా కట్ చేసి పక్కకు ఉంచుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టేసుకొని జీలకర్ర వేసేసుకొని ఈ 3 ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటోస్ తీసుకొని కట్ చేసి పక్కకు ఉంచుకోవాలి. దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకే 3 టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణ వ్లాగ్స్. హిట్ ద బెల్ ఐకన్, ఆల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రై అయిన వెంటనే 1 కప్పు పెరుగు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత ఆనియన్, టమాటో పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మొత్తం దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా బాగా కుక్ అయిపోయిన వెంటనే పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని ఎక్కువసేపు ఏం కుక్ అవ్వక్కర్లేదండి, 5 మినిట్స్ ఉంచుకోవాలి. టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు, మీరు కూడా వండుకొని టేస్ట్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణ వ్లాగ్స్. హిట్ ద బెల్ ఐకన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. పన్నీర్ కర్రీ అయితే రుచి చాలా చాలా బాగుంది, పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇలా చేసి పెడితే హెల్త్కి హెల్త్ ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది.